హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రవణ ప్రియం. ఇవాళ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే, తిన్న కొద్దీ తినాలనిపించే, టేస్టీ అండ్ కమ్మని కరగరలాడే చెక్కల రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నేను చెప్పే కొన్ని టిప్స్ని ఫాలో అయి చేస్తే ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా కమ్మగా వస్తాయి. అంతేకాకుండా ఎంతో కరకరలాడుతూ గుల్లగా అస్సలు ఆయిల్ పీల్చకుండా వస్తాయండి. ఇలా కనుక చేస్తే ఎన్ని తింటారో అసలు మీకే లెక్కుండదు, అంత బాగుంటాయి. 2 కప్పుల పిండితోటి 200కు పైగా చెక్కలను ఈజీగా చేసేయచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి 2 గంటల ముందే ఇలా పెసరపప్పు అలాగే పెద్ద సగ్గు బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. కనీసం 2 గంటల పాటు అయినా నానాలి, లేకపోతే చెక్కలలో ఇవి వేగకుండా గట్టిగా పంటికి తగులుతూ ఉంటాయి. అలాగే ఒక మిక్సింగ్ జార్ తీసుకుని కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 10 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. దీన్ని వాటర్ యాడ్ చేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 కప్పుల వరకు బియ్య పిండి వేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ వరకు బియ్య పిండిని తీసుకున్నాను. ఇలా పెద్ద కప్పుతోటి మెజర్మెంట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ బియ్య పిండి మనం మామూలుగా షాప్ నుండి తెచ్చుకునే బియ్య పిండేనండి. ఇంట్లో పర్టికులర్గా ప్రిపేర్ చేసుకునే అవసరం లేదు. ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే 1 స్పూన్ వరకు వెన్న వేసుకోవాలి. ఇలా వెన్న వేసి పిండి కలపడం వల్ల చెక్కలు ఎంతో క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. సో అసలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వెన్న వేసి మిక్స్ చేసుకోండి. ఇలా వెన్న అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మంచి కమ్మదనం యాడ్ అవ్వడం కోసం నేను నూపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే చన్నీళ్లు కాకుండా ఇలా బాగా మరిగించిన వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కూల్ వాటర్ వేస్తే కనుక చెక్కలు సరిగ్గా రావండి. ఖచ్చితంగా ఇలా బాగా మరిగించిన వాటర్ వేసుకుని పిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అంతా కూడా ఒకేసారి బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోకండి. సగం పిండి తీసుకుని వీటిని బౌల్స్ లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చెక్కల్లో ఒత్తుకుని ఆయిల్లో వేయించిన తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే బాల్స్ అన్ని కూడా డ్రై అయిపోయి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. సో అందుకని అలా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పాలిథిన్ కవర్ తీసుకున్నాను కదా, దీనికి ఇలా పై వైపున అలాగే కింద వైపున కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ పెట్టుకున్న తర్వాత పైనుండి కూడా కవర్ వేసుకుని ఈ సైజ్ గిన్నె అయితే తీసుకున్నానండి. దీన్ని ఇలా ఒత్తితే చూడండి, మనకి కావలసినంత సైజులో ఇలా అప్పడాలను ఒత్తుకోవాలి. చూడండి ఎంత పలుచగా వచ్చాయో చెక్కలు. చాలా ఈజీగా కూడా మనం డీమోల్డ్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతాయండి. చూడండి ఎంత పలుచగా వచ్చాయో. ఇలా చేస్తే 2 కప్పుల పిండితోటి కనీసం 200కు పైగానే మనం చెక్కలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైడ్ సరిపడగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేయొద్దండి, ఇలా 3 కానీ 4 కానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన వెంటనే వీటిని బయటకు తీసేయాలండి. తీసిన తర్వాత ఇవి మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి, ఇంకాస్త వేగుతాయండి వేడికి. సో అందుకని ఇలా గోల్డెన్ కలర్లోనే వీటిని చకచకా తీసేసుకోవాలి ఆయిల్ నుండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలైతే రెడీ అయిపోయాయి. మిగిలిన పిండితో కూడా ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా చాలా గుల్లగా వచ్చాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రవణ ప్రేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.